బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాదని మోడీ తన విద్వేష రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి కేటీఆర్. అంగబలం ఉందని నల్ల చట్టాలు తెచ్చి రైతుల ప్రాణాలని బలిగొన్నది మోడీ కాదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని తిరగ రాయాలనగానే నానా యాగి చేసిన మేధావులు ఇప్పుడు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నా ఎందుకు నోరు మెదపడం లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎక్కడికక్కడ ఇలా మాట్లాడతారు కొంతమంది. కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాడు, కేసీఆర్ గారు అంబేద్కర్ ను అవమానిస్తున్నాడు. సమీకరించు పోరాడు అన్నాడు అంబేద్కర్, అదే పద్ధతిలో మేము నడిచినాం. నిజమైన అంబేద్కర్ వాది కేసీఆర్. లక్షల మంది ప్రజలను సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ అడుగడుగున పోరాడుతూ 14 ఏళ్ళు అంబేద్కర్ బాటలు నడిచి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ఆర్టికల్ 3 ప్రకారం మేము తెలంగాణ సాధించుకున్నాం. మరి అలా నేను అడుగుతా ఉన్నా, భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉన్నదా? ఇవాళ మొత్తం నరేంద్ర మోడీ రాజ్యాంగం నడుస్తున్నది. రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకొని ఆ సంస్థలేదో అందరికి తెలుసు. గవర్నర్ వ్యవస్థలు, ఎలక్షన్ కమిషన్లు, ఒకటి కాదు అన్ని వ్యవస్థలను ఆయన ఆధీనంలో పెట్టుకొని ఆయన ఆడిచ్చినట్టు ఆడే ఒక నాటకం సాగుతా ఉన్నది. చూస్తున్నాం మనం పశ్చిమ బెంగాల్ ఏమవుతున్నది. ఆఖరికి ఒక గవర్నర్ గారిని అక్కడ ముఖ్యమంత్రి బ్లాక్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే గవర్నర్ వ్యవస్థకు ముఖ్యమంత్రి వ్యవస్థకు ఒక పూడ్చలేని అగాధం ఏర్పడుతున్నదంటే నరేంద్ర మోదీ రాజ్యాంగంలో ఏ రకమైన పరిస్థితి ఉన్నదో మనకు అర్థమవుతుంది.